తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి శాసనసభ మరికొన్ని గంటల్లో రద్దు కాబోతోందా? మంత్రివర్గ సమావేశంలో ఏకవాక్య తీర్మానంలో అసెంబ్లీ రద్దుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నారా? రాజకీయ వర్గాల్లో పార్టీలో ముందస్తు వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణ సచివాలయంలో ఉన్నట్టుండి హడావుడి పెరిగింది. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు, ఫైళ్లను క్లియర్ చేసేందుకు ఎమ్మెల్యేలు, శాఖాధిపతులు, అధికారులు, మంత్రులు చివరి నిమిషంలో హడావుడిగా పనిచేశారు. కాసేపటి క్రితం వరకు ఫామ్ హౌస్లో ఉండి మంత్రాంగం నడిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్కు వచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. రేపటి మంత్రివర్గ సమావేశంలోనే అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నాయకులంతా ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళు వెళ్లాలని, ఎన్నికల ఏర్పాట్లలో ఉండాలని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమ్ గోపాల్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వివరిస్తారు. సోమ్ గోపాల్, పార్టీలో హడావుడి, అదేవిధంగా సచివాలయంలో ఫైల్ క్లియరెన్స్, హడావుడి అంతా చూసుకుంటే రేపు రద్దు ఖాయం అనుకోవచ్చు? కళ్యాణ్, ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్తో చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు భేటీ అయ్యారు. ఒక అరగంట క్రితమే గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్నారు. ప్రగతి భవన్లో ఈ సమావేశం జరుగుతుంది. రేపు క్యాబినెట్ ఎజెండా పైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. నిన్న సాయంత్రానికే అన్ని శాఖల నుంచి ప్రపోజల్స్ తెచ్చారు. పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ రేపటి క్యాబినెట్లో పెట్టి క్లియర్ చేయాలన్నది వాళ్ళ ఆలోచన. వాటితో పాటు అసెంబ్లీ రద్దు అత్యంత కీలకమైనది. అసెంబ్లీ రద్దు చేయాలన్నది రేపు క్యాబినెట్లో తీర్మానం చేయాలని ఆలోచిస్తున్నారు. క్యాబినెట్ ఉంటుందని ఇప్పటికే క్లియర్గా ప్రకటించారు. అయితే క్యాబినెట్ టైమింగ్ మరి కాసేపట్లోనే అధికారికంగా అన్ని శాఖలకు, మంత్రులకు కమ్యూనికేట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు క్యాబినెట్ ఉంటుందని చెప్పారు, కానీ మార్నింగ్ 6:45 ఉంటుందా, ఆ తర్వాత ఎప్పుడు ఉంటుందని దానికి సంబంధించి అస్పష్టత ఉంది. మరి కాసేపట్లోనే సీఎంతో భేటీ ముగిసిన తర్వాత అధికారికంగా అన్ని శాఖలకు, మంత్రులకు ఈ కమ్యూనికేషన్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ రద్దుపై తీర్మానం చేసిన తర్వాత నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్కు తీర్మానం ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా, అపధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ని కొనసాగాలని గవర్నర్ కోరబోతారు. ఆ తర్వాత సీఎంతో పాటు మంత్రులు కూడా యాజ్ ఇట్ ఈస్గా అపధర్మ ప్రభుత్వంలో కంటిన్యూ అవుతారు. అయితే కొన్ని విశేష అధికారాలు మినహా యాజ్ ఇట్ ఈస్గా, అంటే శాఖపరమైన సమీక్షలు, అలాగే శాఖల వారిగా రివ్యూలు కావచ్చు, రొటీన్, ఇప్పుడు అమలు అవుతున్నటువంటి పథకాల అమలు తీరు కానీ ఇవన్నీ రొటీన్గా జరిగిపోయాయి. వీటన్నిటిని కూడా మంత్రులు, ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తారు. అయితే తాము తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఖచ్చితంగా గవర్నర్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని గవర్నర్ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే లీగల్గా అన్ని స్టడీ చేసిన తర్వాతే అసెంబ్లీ రద్దు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రేపు రద్దు చేసిన తర్వాత జరగబోయే పరిణామాలు, వివిధ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయని దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది. నిన్న కూడా ఒక కీలక సమావేశం గవర్నర్ దగ్గర అయింది. సీఎస్తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, అలాగే ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, వీళ్ళంతా దేశవ్యాప్తంగా తలెత్తిన పరిణామాలు, అసెంబ్లీ రద్దు తర్వాత అపధర్మ ప్రభుత్వాలు ఎలా ఏర్పడతాయి, వాటికి ఉండే అధికారాలు ఏంటి, అలాగే ఎన్నికలకు సంబంధించి ముందస్తుకు వెళ్ళాలనుకుంటే ఎంత గ్యాప్ ఉండాలి, ఎంత గ్యాప్ ఉంటే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, వీటి మీద ఒక క్లారిటీ ఇప్పటికే వచ్చింది. అందుకే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు కోసం వెళ్ళాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. డిసెంబర్లో ఆ 4 రాష్ట్రాలతో పాటు ఎన్నికలు వస్తాయని
కేసీఆర్ ఆశిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసెంబ్లీ రద్దు తర్వాతే ఎలక్షన్ కమిషన్ కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎన్నికల ప్రధాన అధికారి కానీ దీనిపై ఒక క్లారిటీతో ఉంటారు. అసెంబ్లీ రద్దు సమాచారం కేంద్ర ఎన్నికల కమిషన్కి చేరిన తర్వాతే ఇప్పుడు ఓటర్ల రివిజన్ ఎంతవరకు వచ్చింది, ఎంత గ్యాప్లో పెట్టాలి, అసలు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, వీటన్నిటికి సంబంధించి స్టడీ చేసిన తర్వాత అసలు ఆ నాలుగు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు జరుగుతాయా లేదన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే అపధర్మ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏ అధికారాలు ఉంటాయి, ముఖ్యమంత్రి అధికారాలు ఏముంటాయి, అపధర్మ సీఎంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రిగా కొనసాగే వ్యక్తికి ఎలాంటి అధికారాలు ఉంటాయి, ఎవరిని అపధర్మ సీఎంగా చేస్తారనే దానికి మొత్తం స్టడీ చేసిన తర్వాతే మిగతా పార్టీలు ప్రిపేర్ కానీ టైంలోనే ఎలక్షన్కి పోవాలి, ఖచ్చితంగా ప్రజలు తన వైపు ఉంటారని కేసీఆర్ నమ్ముతున్నారు. ఇప్పటి వరకు అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వాటికి తోడు కొత్త మేనిఫెస్టోలో మరికొన్ని పథకాలను చేర్చాలని భావిస్తున్నారు. ఆ మేనిఫెస్టోలో ఇచ్చే కొత్త హామీలతోటి ఇప్పటి వరకు నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలకి ఖచ్చితంగా ప్రజలు వెంట నిలబడతారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కావచ్చు, అలాగే రైతు బంధు లాంటి వినూత్నమైన స్కీమ్ కావచ్చు, పెట్టుబడి కోసం నేరుగా చెక్కులు రైతులకు చెక్కులు ఇచ్చే స్కీమ్ ఇది, అలాగే రైతు బీమా లాంటి స్కీమ్స్ని తీసుకొచ్చాము, అలాగే కేసీఆర్ కిట్టు పింఛన్లు గతంలో ఉన్నదానికంటే పెంచడం, వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికే స్టడీ చేశారు. దీనికి ఎంత ఆర్థికంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్టడీ చేశారు, భవిష్యత్తులో మళ్ళీ అధికారం లేకొస్తే ఎలాంటి స్కీమ్స్ పెడతారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే స్టడీ చేస్తున్నారు. రేపు అందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా దాదాపు 8 నెలలు టైం ఉంది సాధారణ ఎన్నికల గడువుకి. ప్రస్తుతం ఇప్పుడు రేపు రద్దు చేస్తే ఉన్న గ్యాప్ దాదాపు 8 నెలలు ఉంటుంది. 8 నెలలు ఒకేలా డిసెంబర్లో ఆ నాలుగు రాష్ట్రాలతో ఎన్నికలు జరగకపోయినా ఏ విధంగా దీన్ని ఈ పొలిటికల్ ఈట్ను దీన్ని ఎట్లా సస్టైన్ చేయాలనే దానికి సంబంధించి కూడా కేసీఆర్ స్టడీ చేసినట్టు మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే అధికారికంగా కేబినెట్ సమయం అధికారికంగా ప్రభుత్వం ప్రకటించబోతుంది. సిఎస్ అన్ని శాఖలకు సమాచారం పంచబోతున్నాం. మరో సమాచారం, మరి కాసేపట్లోనే కేసీఆర్ గవర్నర్ను అలాగే హైకోర్టు సీజేని కూడా కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అధికారికంగా ఇంకా దాన్ని ధృవీకరించాల్సి ఉంది. ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఇవాళ తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. వాస్తవానికి ఉద్యోగ సంఘాలంతా కూడా ముఖ్యమంత్రి పిలుస్తారు, ఐఆర్పై చర్చించి నిర్ణయం ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకైతే ఉద్యోగ సంఘాలకు ఎలాంటి ఆహ్వానం రాలేదు. ఒక అరగంట క్రితమే ఆయన ప్రగతి భవన్కి చేరుకున్నారు. ఆయన ఐఆర్పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే అపధర్మ ప్రభుత్వంలో ఇలాంటి పాలసీ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బంది కాబట్టి ఇవాళే దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అలాగే రేపు కేబినెట్లో ఉద్యోగాల భర్తీ కూడా అత్యంత కీలకమైనది. డిఎస్సీ కావచ్చు, అలాగే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి సంబంధించి కూడా రేపటి కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే సోమగోపాల్, అందరూ ఊహించినట్టుగానే రేపు రద్దు అయితే కనుక ఎలక్షన్ కమిషన్ ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ నిర్వహించడానికి ఆప్షన్స్ ఎలాంటి ఉన్నాయి, అలాగే విధంగా ఈ కేసీఆర్ ఎలాంటి వ్యూహం తెలుస్తున్నారంటారు? సోమగోపాల్ చెప్పండి, అసలు ఎలక్షన్ కమిషన్ ముందు రేపు రద్దు అయితే కనుక అందరూ ఊహించినట్టు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ నిర్వహించడానికి, అలాగే కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు తెలుతారంటారు అసలు? అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఏ విధమైన అధికారాలు ఉంటాయి అనే దానికి సంబంధించి ఇప్పటికే విస్తృతమైన చర్చ చేశారు. గతంలో ఏ సందర్భాల్లో మన రాష్ట్రంలో కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు అపధర్మ సీఎంగా కొనసాగారు, అప్పుడు ఏ విధంగా ఉంది, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారుల బృందం నోట్ తయారు చేసింది, ముఖ్యమంత్రికి వివరించింది. అది లీగల్గా కూడా కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ని న్యాయ నిపుణులను కూడా సంప్రదించారు. అన్నీ సంప్రదించిన తర్వాతే తనకు అపధర్మ సీఎంగా అలాగే తన కేబినెట్కి అపధర్మ కేబినెట్గా అవకాశం వస్తుందని నిర్ధారించుకున్న తర్వాతే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. అపధర్మ సీఎంగా ఉండి కొన్ని పాలనాపరమైన కీలక నిర్ణయాలు ఏవి తీసుకోవడానికి ఉండదు తప్ప మిగిలిన రొటీన్ వ్యవహారాలు అన్నీ కూడా
చూస్తారంటే శాఖల పరంగా సమీక్షలు చేయొచ్చు, అలాగే అంటే పెద్ద ఎలక్షన్ను ప్రభావితం చేసే విధంగా అలాగే పెద్ద నిర్ణయాలని తీసుకోవడానికి మాత్రమే ఉండదు. వాళ్ళ ప్రోటోకాల్లో తేడా రాదు, వాళ్ళ ఛాంబర్లు అలాగే ఉంటాయి, వాళ్ళ పేషీలు అంటే వాళ్ళ సిబ్బంది పిఏలు కావచ్చు పిఎస్లు కావచ్చు ఈ స్టాఫ్ ఇదంతా యాజ్టీజ్గా కొనసాగుతుంది. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతే ఒకవేళ ఎన్నికలు డిసెంబర్లో కాకుండా ఆలస్యం జరిగితే ఆ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి ఇక్కడ పరిస్థితి వేరుగా ఉండి ఇక్కడ ఓటర్ల రివిజన్ ఓటర్ల నమోదుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు వచ్చినా ఒకవేళ ఆలస్యమైనా కూడా ఈ టెంపోని సస్టైన్ చేయడానికి అపధర్మ సీఎంగా ఉండి ఎన్నికలకు పోవడానికి కేసీఆర్ మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే రేపు అసెంబ్లీని రద్దు చేస్తే ఎల్లుండి నుంచే మళ్ళీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు, అక్కడ కేసీఆర్ వెళ్ళి మాట్లాడతారు. దాని తర్వాత అన్ని కాన్స్టిట్యూన్సీల్లో దాదాపు 100 సభలు నిర్వహించాలన్నది కేసీఆర్ వ్యూహం. అందులో కొన్నిట్లోనైనా వీలైన ఎక్కువ సభల్లో కేసీఆరే ముఖ్య అతిథిగా పాల్గొని తాను చేసిన అభివృద్ధిని 4.5 ఏళ్ల కాలంలో తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి కొత్తగా మళ్ళీ తనకు మద్దతు ఇస్తే ఏం స్కీమ్స్ అమలు చేస్తాను, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు లాంటివి పూర్తి చేస్తానని హామీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి అపధర్మ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, రద్దు చేసిన తర్వాత ఎలాంటి లీగల్ కాంప్లికేషన్ ఇవన్నీ స్టడీ చేశారు. స్టడీ చేసినాక అన్ని పూర్తి స్థాయిలో అవగాహనకు వచ్చిన తర్వాతనే డిజాల్వ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిజాల్వ్ చేసిన తర్వాత పరిణామాలని అంచనా వేసుకున్నారు. ఇప్పటికే మంత్రులకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుండి సమాచారం ఉంది, రేపు అసెంబ్లీని డిజాల్వ్ చేస్తున్నాం, మీ దగ్గర ఉన్న పెండింగ్ ఫైళ్ళు ఏమైనా కీలకమైన ఫైల్ ఉండి పాలనాపరమైనవి ఏమైనా ఉంటే అన్నీ కూడా ముందే క్లియర్ చేయమని చెప్పారు. నిన్న రాత్రి ఉద్దుపోయే వరకు మంత్రులంతా కూడా ఫైళ్లను క్లియర్ చేశారు. ఇవాళ సచివాలయంలో కూడా అధికారుల అడావిడి మనకు కనిపించింది, అలాగే విజిటర్లు కూడా పెండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి సచివాలయం కూడా ఎక్కువ మంది వచ్చిన దృశ్యాలు మనకు కనిపించాయి. కళ్యాణ్.